ఒకేసారి రెండు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలకు సంబంధించిన నేతల మీద కీలకమైన కేసులు నడుస్తున్నాయి ఇప్పుడైతే అక్కడ ఈడీ సిబిఐ చూసుకుంటూ ఉంటే ఇక్కడ సిబిఐ డీల్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది అయితే ఇక్కడ వార్తలను హైలైట్ చేస్తూ ఉంటే అక్కడ వార్తలను మాత్రం భయంతో వనికి ప్లే చేస్తున్నటువంటి సందర్భం అని తెలుస్తుంది కేజ్రీవాల్ తరఫున హవాలా వ్యాపారి డబ్బులు కలెక్షన్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఈ రెండు పనులు చేసి జైల్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారి సుకేష్ చంద్రశేఖరన్ డెబ్బై మూడు పేజీల చాట్ తన దగ్గర ఉన్నాయని ఇంతకు ముందు ప్రకటించాడు ఆయన మరోసారి సంచలనాత్మకమైన మాటలే చెప్పాడు ఆయన ఎమ్మెల్సీ కవిత వెల్కమ్ టు బీహార్ క్లబ్ అంటూ చెప్పుకొచ్చారు అంటే కవిత కూడా జైలుకు వస్తుందంటూ తీవ్రమైన కామెంట్స్ చేసుకుంటూ వచ్చాడు ఆయన కేజ్రీవాల్ తర్వాత ఆమె కూడా ఇక్కడికి రాక తప్పదు అనేది సుకేష్ చంద్రశేఖరన్ అభిప్రాయం అని తెలుస్తుంది పర్టికులర్గా ఈడీ ప్రశ్నలు అయితే అయిపోయాయి సిబిఐ ప్రశ్నిస్తుంది ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే ఇప్పుడు సిబిఐ తనను అటు పిలుస్తుంది అయితే ఈడీ కవిత ఎం కవిత విషయంలో ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు ఈమె చెప్పినటువంటి వివరణ వివరణ కొన్ని సెల్ ఫోన్స్ ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ సాంకేతిక పరీక్షల ద్వారా దాంట్లో ఉన్నటువంటి విషయం రైటో రాంగో నిర్ణయించుకుంటారని చెబుతున్నారు ఈ కానీ ఈలోగా సుకేష్ చంద్రశేఖర్ని ఇచ్చే స్టేట్మెంట్స్ అయితే కవితను వెంటాడుతున్నాయి తాజాగా సుకేష్ చంద్రశేఖరన్ ఫోన్ నెంబర్స్ లిస్ట్ రిలీజ్ చేశాడు కవిత నెంబర్స్ ఇవి అంటూ వాటిని రిలీజ్ చేశాడు ఈ స్టేట్మెంట్స్ ద్వారా జైలుకు రాక తప్పదు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం ఒక సంచలనమైంది అయితే సుకేష్ చంద్రశేఖరన్ వీటిని ఎలా రిలీజ్ చేస్తున్నాడంటే తన లాయర్ ద్వారా వీటిని రిలీజ్ చేస్తున్నాడని కూడా తెలిసింది మొత్తానికైతే ఎమ్మెల్సీ కవిత గారినైతే ఈ సుకేష్ చంద్రశేఖరన్ అయితే వెంటాడుతూనే ఉన్నాడు